విద్యా రంగాన్ని సమూలంగా మారుస్తున్నాము. మేము వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చాము. మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం, విలేజ్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం, గడప గడపకి వెళ్లి స్కీమ్లని చేతికి ఇచ్చే ఒక ప్రక్రియను ప్రవేశపెట్టాం. దే ఆర్ సేయింగ్ వి ఆర్ డూయింగ్ కమెండబుల్ జాబ్, వై వుడ్ పీపుల్ నాట్ వోట్ ఫర్ us అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఐ విల్ రెస్పాండ్ టు దట్. రాష్ట్రంలో మీరు ఆదాయం ఎంత పెంచారు, మీరు పంచే డబ్బులు అప్పు తీసుకుని వస్తే అప్పు శాశ్వతంగా చెట్టు మీద పెరగట్లేదు కదా, ఏదో రోజు ఎవడో తిరిగి కట్టాలి కదా, ఎవడు కడతాడు? 3.5 లక్షల కోట్లు మీరు 12 లక్షల కోట్లు చేసినప్పుడు 8% ఇంట్రెస్ట్ చేసుకున్నా సంవత్సరానికి వడ్డీ మాత్రమే 100,000 కోట్లు, అసలు కూడా ఎప్పుడో కట్టాలిగా. మీరు అసలు 50,000 సంవత్సరానికి మీరు కడితే 150,000 ఈ వడ్డీ అసలు కట్టడంలోనే అయిపోతుంది. మీ రాష్ట్ర ఆదాయమే 2.5-3 లక్షల కోట్లు, సగం దీనికే పోయినప్పుడు జీతాలు ఎవరు కడతాడు, ఈ రోడ్లు ఎవరు కడతారు, కొత్త కంపెనీలు తీసుకుంటే వాళ్ళకి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఎవరు ఇస్తారు, డిఎస్సీ రిక్రూట్మెంట్ 5 సంవత్సరాలు జరగలేదు, గ్రూప్ 1 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగలేదు, బంచ్ ఆఫ్ థింగ్స్ దట్ దే హావ్ ప్రామిస్డ్ దే హావ్ నాట్ డన్.